ప్రస్తుతం రాష్ట్రంలో ఓట్ల రాజకీయాలు దండిగా నడుస్తున్నాయి. ముఖ్యంగా అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. ఏ ఒక్కరిని ఆయన వదిలిపెట్టడం లేదు. ఇక్కడ మనకు గత పాలనలో చంద్రబాబుకు ప్రస్తుత చంద్రబాబుకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. అప్పట్లో ఉద్యోగులు అంటే ఆయన దృష్టిలో సుష్టిగా భోంచేసి వచ్చి ఆఫీసులో రెస్ట్ తీసుకునే బాపుతూ, ఇది ఆయనకు సుదీర్ఘకాలంలో పెద్ద చేటు తెచ్చింది. అయితే ఇప్పుడు ఆయన మారారు. మారిన బాబుగా ఉద్యోగులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. పెన్షనర్ల సంఖ్య కూడా దాదాపు 8 లక్షల పైగానే ఉంది. మరి వీరి ఓటు బ్యాంకు అత్యంత కీలకం. గతంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తే వీరి ఓటు బ్యాంకు గుండుగుత్తుగా వైసీపీకి చేరిపోవడం ఖాయం. దీనిని గమనించిన బాబు గత 6 మాసాలుగా వీరిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే వారు అడిగినవి కూడా చేస్తూ వారిని చేరదీస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ఎన్జీఓ నేత అశోక్ బాబును చేరదీయడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం కూడా ఇది. అంతేకాదు, ఒక పక్క దేశంలో నేర గణాంకాలను పరిశీలించే జాతీయ నేర విభాగం ఎక్కువ మంది అవినీతి అధికారులు ఉన్న రాష్ట్రంగా ఏపీకి ప్రథమ స్థానం కట్టబెట్టింది. ఇది తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన వెంటనే చంద్రబాబు 1100 నంబర్తో ఓ ఫోన్ను ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉద్యోగులకు కితాబు ఇవ్వడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలను సంపాదించుకోవాలని సూచిస్తున్నారు. పేదలకు ఎక్కడా దోపిడీ చేసే పరిస్థితి ఉండకూడదు. నీతివంతమైన అవినీతి రహిత పాలన మా జయమని అంటున్నారు. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞలు సైతం చేస్తున్నారు. అవినీతిని నిరోధించడానికి టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పిన చంద్రబాబు 95% మంది నిజాయితీగానే ఉన్నారని, 5% మందిలోనే అవినీతి జబ్బుగా తయారైందని అనడం ద్వారా ఉద్యోగులను ఆయన తన వైపు తిప్పుకునేందుకు శ్రమించారని అంటున్నారు పరిశీలకులు. అదేవిధంగా ఉద్యోగుల నుంచి నాయకులకు సైతం ఆయన సెలెక్ట్ చేసుకోవడం పైన అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఉద్యోగుల ఓట్లను తనదైన శైలిలో బాబు బుట్టలో వేసుకోవడంపై ఉద్యోగ సంఘాలే విస్మయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.